ఇది ఇందులో ఆయన ఒక పదం ఉపయోగించారు బుద్ధున్నవాడు చేయాలి మరి ఇప్పుడు ఈయనకి బుద్ధి లేదా సిగ్గు లేదా మద్యపాన నిషేధం చేస్తాను దశలవారీగా అని చెప్పి కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి బుగ్గలు నిమిరి తలలు దువ్వి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని సైకలాజికల్గా ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా చేసి ఓట్లు దండుకున్న రోజు ఏమైంది ఆ బుద్ధి ఆ సిగ్గు ఈ రోజు అధికారంలోకి రావడానికి బరితెగించారా ఇది కాదా బరితెగించడం అంటే ఇది కాదా బరితెగించడం అంటే ఈరోజు ఇంకొక ఇందిరా కొసమెరిపోయిందిరా అంటే ఇరవై నాలుగు కల్లా నాకు తెలిసి మద్యపాన నిషేధం కంప్లీట్ చేయాలి యాజ్ పర్ హిస్ వర్డ్స్ సీఎం వర్డ్స్ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఆయన మాటలు బట్టి రెండు వేల ఇరవై నాలుగుకి దశల వరీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఇరవై నాలుగు చేయాలి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అన్న కాన్సెప్ట్ ఉన్నవాడు తాగుబోతుల్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడంటే అది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకి తాగే మందు కూడా ఆ మనుషులు నా దగ్గరున్న జనాలు ఇంత తాగుతారు అని చెప్పి తాగుబోతును కూడా తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలకి తాకట్టు పెట్టేసావు ముప్పై ఐదు వేల కోట్లకి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు చెయ్యి అమ్మ పెట్టా పెట్టదు అడుకు తిననివ్వదని నువ్వు సంపూర్ణ మధ్యపాన్ని నిషేధం చేయడానికి నీకు సిద్ధంగా లేవన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది నువ్వు చేసిన చేతకి పోనీ ఎప్పుడైనా రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వాలు ఏదైనా మద్యపాన నిషేధం చేయాలి అని చిత్తశుద్ధితో ముందుకొస్తే చేసే పరిస్థితి కూడా లేకుండా పదిహేను సంవత్సరాలకి నువ్వు తాకట్టు పెట్టావంటే అసలు దీన్ని బరిదగింపు అంటారబ్బా దీన్ని సిగ్గులేని తనం అంటారబ్బా దీన్ని బుద్ధులైనతనం అంటారు